ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. దీపావళికి 2 రోజుల ముందు నుండి ఈ రోజు వరకు మనం టపాకాయలు కాలుస్తూనే ఉంటాం. దీపావళి రోజు ఎన్ని దీపాలు పెడతామో కార్తీక పౌర్ణమి రోజు కూడా మన ఇంట్లో అన్ని దీపాలతో పండుగని జరుపుకుంటూ ఉంటాం. పొద్దునే లేసి ఉసిరికాయలతో చక్కగా తలస్నానం చేసి తులసమ్మకి ఈ రోజు మనం పూజ చేస్తాం. చాలా బాగుంటుంది ఈ పండుగ కదండి. అంతేకాకుండా ఈ రోజు ఫుల్ మూన్ ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజు చాలా వెలుగుంటుంది, సందడిగా కూడా ఉంటుంది. అదే ఆనందంతో ఈ రోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మనం పన్నీర్ పులావ్ చేస్తున్నామండి. పన్నీర్ టిక్కా పులావ్ కోసం మనకి మెయిల్ వచ్చింది. అది కీర్తి రాశారు. హాయ్ టీమ్, ఎలా ఉన్నారు? హలో కీర్తి గారు, నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ చేసినందుకు. అలాగే మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. పన్నీర్తో ఏదైనా మంచి రెసిపీ చేసి చూపించండి స్వప్న గారు అని చెప్పి మనకి మెయిల్ రాసింది కీర్తి గారు. తప్పకుండా కీర్తి గారు, మీరు అడిగినట్టుగా చక్కగా పన్నీర్ టిక్కా పులావ్ చేసుకుందాం. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అయినా అనుకోవచ్చు. ఇలా పండగ టైంలో చక్కగా కొంచెం మనకి పులావ్, బిర్యానీ తినడం చాలా ఇష్టపడతాం కదా. పన్నీర్ టిక్కా పులావ్ చాలా బాగుంటుంది. ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకొని వంటలోకి వెళ్ళిపోదాం. పన్నీర్ టిక్కా పులావ్ చేసుకోవడానికి అన్నీ రెడీగా పెట్టేశానండి. అయితే ఫస్ట్ మనం పులావ్కి ఇక్కడ మొత్తం రెడీ చేసేసి పులావ్ చేసుకుంటూ మనం పన్నీర్ టిక్కాని రెడీ చేద్దాం. సో మరి ఫస్ట్ పులావ్కి కావాల్సినవన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం మనం పులావ్లో జీడిపప్పు వేసుకుందాం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. బాస్మతి రైస్ ఆల్రెడీ నేను కడిగి పెట్టేసుకున్నాను. పులావ్కి ముందుగానే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టాను. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. చాలా సింపుల్ పులావ్. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందు బిర్యానీ ఆకు, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా సాజీరా ఇవన్నీ కొంచెం నూనెలో వేగాలన్నమాట. అలాగే ఇందులో సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి. ఈ పులావ్లో మనం కారం వేయం, పచ్చిమిర్చి నుండి వచ్చే కారమే సరిపోతుంది. చాలా సింపుల్ పులావ్ అండి. మనం బగారన్నం ఎలా చేస్తామో అలా చేస్తామన్నమాట. పన్నీర్ మట్టికి టిక్కా చాలా టేస్టీగా ఉంటుంది. విత్ ఈ పులావ్తో సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం. మనకి రైస్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుందాం. ఉల్లిపాయలు మరీ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు, జీడిపప్పు కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా మంచిగా ఫ్రై చేయాలి. బాస్మతి బియ్యం నేను 1 కప్పు కడిగి పెట్టుకున్నాను. 1 కప్పు బాస్మతి బియ్యంకి ఎప్పుడైనా సరే 1½ కప్పు కొలత నీళ్లు తీసుకోవాలి. ఈ కప్పుతో నేను బాస్మతి బియ్యం 1 కప్పు తీసుకున్నాను. 1½ కప్పు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. బాస్మతి బియ్యంని ఎప్పుడైనా సరే 1 గంట 2 గంటల ముందు కడిగి పెట్టుకుంటే చాలా బాగా అవుతుంది అన్నమాట. పొడుగు పొడుగుగా వస్తుంది. అప్పటికప్పుడు కడిగితే అన్నం అంతా బాగుండదు. ఇందులో రైస్ వేసేయాలి. మామూలుగా మనం చిన్న క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి రైస్ డైరెక్ట్గా వేసేస్తున్నాను. అదే మనం కొంచెం ఎక్కువ మోతాదులో చేసుకుంటే కనుక నీళ్లు బాగా మరిగిన తర్వాతనే రైస్ వేయాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టాలి ఫస్ట్ ఒక 3-4 నిమిషాలు పెద్ద మంటలో పెట్టిన తర్వాత చిన్న మంటలోకి షిఫ్ట్ చేస్తే పులావ్ ఇంకా చక్కగా ఉడికిపోతుంది కరెక్ట్ గా నీళ్లు పోసాం కాబట్టి రైస్ కూడా వేసేసాం దానంతలదే పులావ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం పన్నీర్ టిక్కాకి కావాల్సిన మసాలా మిక్స్ చేసుకుందాం సో ఇప్పుడు మనం ప్లేట్ లో మసాలా మిక్స్ చేసుకుందాం అన్నీ ఇలా ఒక్కొక్కటి వేస్తాను మీకు క్లియర్ గా కనిపిస్తుంది ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు కొద్దిగా పుట్నాల పొడి లేకపోతే శనగపిండి కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు అలాగే కాస్త కారం కసూరి మేతి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాట్ మసాలా అలాగే మసాలా అన్నిటికీ సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇంకా చిక్కటి పెరుగు ఒక 2 స్పూన్ల చిక్కటి పెరుగు అలాగే ఆవాల నూనె ఇప్పుడు అన్నీ ఒక దాని తర్వాత ఒకటి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుందాం ఇందులో కొద్దిగా గరం మసాలా ఇలా బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేస్తుంటేనే మీకు తెలిసిపోతుంది ఆ మంచి సువాసన వచ్చేస్తుంది అన్నమాట నేను తీసుకున్న పెరుగు పుల్లగా ఉంది కాబట్టి నేను ఇందులో నిమ్మకాయ వేయట్లేదు పెరుగు పుల్లగా లేకపోతే కనుక కాస్త నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అంతా మిక్స్ చేసేసాం కదా గుమగుమలు ఆడిపోతుంది మంచి ఆ సువాసన వస్తుంది ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెష్ పన్నీరు కాస్త పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి చక్కగా మసాలా అంతా పన్నీర్ ముక్కలకి పట్టుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ మనం పులావ్ పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయింది కదా చూడండి ఉడకడం స్టార్ట్ అయింది ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు చిన్న మంటలో మూత పెట్టేయాలి అలాగే కాస్త ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మసాలా పట్టించుకోవాలి క్యాప్సికమ్కి ఉల్లిపాయకి మసాలా పట్టించుకుంటే కొంచెం గ్రిల్ చేసిన తర్వాత టేస్ట్ చాలా చాలా బాగుంటాయి అన్నమాట మీ ఇష్టం రెడ్ గ్రీన్ ఎల్లో క్యాప్సికమ్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా మసాలా పట్టించేసాం కదా ఒక 5 నిమిషాలు ఇలా పక్కన పెట్టేస్తాను ఇప్పుడు స్కీవర్స్ తీసుకొని ఫస్ట్ క్యాప్సికమ్ గుచ్చుకున్నాం ఒకటి తర్వాత పన్నీర్ తర్వాత ఒక ఉల్లిపాయ ఇంకొక క్యాప్సికమ్ మళ్ళీ ఇంకొక పన్నీర్ ముక్క తర్వాత మళ్ళీ ఆనియన్ క్యాప్సికమ్ మన ఇష్టం ఎలాగైనా గుచ్చుకోవచ్చు ఇప్పుడు ఇంకొక పన్నీర్ ముక్క అండ్ చివర్లో ఒక క్యాప్సికమ్ పెట్టినాం నెక్స్ట్ దానికి కూడా సేమ్ అంతే మనం చేస్తుంది పులావ్కి కాబట్టి నేను కొంచెం లావుగానే పన్నీర్ ముక్కల్ని కట్ చేశాను బట్ మీకు కావాలి అంటే ఈ సైజులో కొంచెం చిన్న సైజులో మీ చాయిస్కి తగ్గట్టుగా కట్ చేసుకోవచ్చు సో ఇలా చక్కగా మసాలా అంతా పట్టించుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్ వాష్ చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డైరెక్ట్గా మంట పైనే ఇలా కాస్త కాలుద్దాం ఇలా లైట్గా మనకు ఆ మార్క్స్ రావాలన్నమాట సో ఇలా కాస్త మార్క్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ప్యాన్లో పెట్టేసుకుందాం దీనికి కూడా ఇంకొకసారి కాలుద్దాం ప్యాన్లో పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేద్దాం ఆవాల నూనె అన్ని వైపులా కొంచెం మంచి కాల్చుకోవాలి. అలాగే ఇక్కడ మనకి కొద్దిగా మసాలా మిగిలింది కదా, ఇందులో మనం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం. ఇక్కడ పులావ్ అవుతూ ఉంది కదా, ఈ పులావ్ పైన ఈ మసాలా అంతా వేసి మంచి కలర్ తో పాటు మంచి టేస్ట్ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇంకొక 10 minutes లో చక్కగా దమ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ పన్నీర్ కూడా అన్ని వైపులా తిప్పుతూ తిప్పుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతే, ఇక్కడ పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది, అక్కడ మనకి పులావ్ కూడా రెడీ అయిపోయింది కదా. ఫైనల్ బౌల్ తెచ్చేసుకొని రెడీగా పెట్టేసుకుంటే అప్పుడు ఒక దాని మీద ఒకటి మనం అసెంబుల్ చేసుకోవచ్చు. ఇలా అన్ని సైడ్లు చక్కగా గ్రిల్ చేసుకోవాలి. అలాగే పులావ్ కూడా రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా సరే పులావ్ చేసిన వెంటనే వడ్డించుకోకుండా ఒక 10 నిమిషాలు వదిలేస్తే చక్కగా దమ్ సెట్ అవుతుంది అనమాట. మీకు చూపించడం కోసం నేను ఇప్పుడే ఓపెన్ చేసేస్తున్నాను. పిల్లలకైతే ఎప్పుడైనా సరే ప్లెయిన్ రైసే పెట్టండి, మనకు కొంచెం మసాలా ఉంటే బాగుంటుంది కదా, అందుకని కొంచెం మసాలా మిక్స్ చేసి నేను బౌల్లో పెడుతున్నాను. ఈ మసాలాతో పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పన్నీర్ టిక్కాని రైస్ మీద ఇలా పెట్టుకోవడమే. అండ్ ఇలా రైతా ఇంకా వెజ్ సలాడ్తో అద్దరిపోతుంది. పన్నీర్ టిక్కా పులావ్ రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీ కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టేసుకొని మనం మెయిల్ చదువుదాం. పన్నీర్ టిక్కా పులావ్ తయారీ విధానం: ముందుగా వేడిగా ఉన్న నూనెలో బిర్యానీ ఆకు, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా వేసి కాస్త వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు బాస్మతి బియ్యంకి 1.5 కప్పు నీళ్ల కొలతగా పోసుకుని ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా వేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పెద్ద మంటలో కుక్ చేసుకుని చిన్న మంటలో ఒక 20 నిమిషాలు దమ్ చేసుకోవాలి. తరువాత ఒక ప్లేట్ లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, పుట్నాల పొడి, కారం, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, ఉప్పు, చిక్కటి పెరుగు, ఆవాల నూనె వేసి బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా గరం మసాలా వేసి పన్నీర్ ముక్కలు కూడా వేసి బాగా కలిపి క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మసాలా పట్టించుకుని ఒక స్కీవర్ తీసుకుని దానికి క్యాప్సికం ముక్క, పన్నీర్ ముక్క, ఆనియన్ ముక్క గుచ్చుకొని స్టవ్ మీద డైరెక్ట్ గానే కొద్దిగా కాల్చుకున్న తర్వాత పాన్ లో పెట్టి కాస్త నూనె సహాయంతో అన్ని వైపులా గ్రిల్ చేసుకోవాలి. మిగిలిన మసాలాలో కొంచెం నీళ్లు యాడ్ చేసుకుని మనం కుక్ చేస్తున్న పులావ్ పైన వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని మనం తయారు చేసుకున్న పన్నీర్ టిక్కాని కూడా పైన పెట్టుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ టిక్కా పులావ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం మఖానా బెల్లం పాకం తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ రాసింది రాధిక. హలో అక్క. హాయ్ రాధిక, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి రోజు పేలాలతో చాలా రకాల స్వీట్ ఐటమ్స్ చేస్తారు కదా, మఖానా కూడా పేలాలే కదా. మన షోలో మఖానా బెల్లం పాకం ఎలా చేయాలో చేసి చూపించండి అక్క అని చెప్పి మనకి మెయిల్ రాశారు. ఎలాగో ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి చక్కగా మఖానాతో మనం బెల్లం పాకం తయారు చేస్తున్నాం. మఖానా అంటే తామర గింజలతో చేసే పేలాలన్నమాట. ఇవి మనకి మార్కెట్ లో దొరుకుతాయి అండ్ చాలా చాలా హెల్దీ అనమాట. ఇది తినడం వల్ల కొన్ని తినగానే టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల డైట్ లో ఉన్న వాళ్ళైతే మఖానా తినమని చెప్తూ ఉంటారు, అంటే డైటీషియన్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం తామర పువ్వుల గింజలతో వచ్చిన పేలాలు, వీటిని మఖానా అని అంటారు. బెల్లం పాకం చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది, స్నాక్ లాగా మనం తినొచ్చు. దానికోసం అన్ని రెడీగా పెట్టాను. పొయ్యి మీద కడాయి ఉంది, బాండి వేడిగా ఉంది. ఫస్ట్ మనం కొంచెం నువ్వులు తీసుకొని జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాం అన్నమాట. జస్ట్ నువ్వులు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి చూస్తారా, ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిని మనం గిన్నెలోకి తీసేసుకుంటాం. తర్వాత ఇదే బాండీలో కొంచెం నెయ్యి వేసుకున్నాం. ఇందులో పచ్చి కొబ్బరిని జస్ట్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా లైట్ బ్రౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో వేయించిన కొబ్బరి భలే రుచిగా ఉంటుంది. పచ్చి కొబ్బరి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు కూడా వేయించేద్దాం. ఇప్పుడు మఖానాన్ని మిగిలిన నెయ్యిలో వేసి లైట్గా రోస్ట్ చేద్దాం. ఇలా మళ్ళీ వేయించడం వల్ల మళ్ళీ క్రిస్పీగా అవుతాయి అన్నమాట. పేలాలు కొంచెం తేమకి మెత్తగా అయిపోతాయి. మరీ ఎక్కువ వేయించితే చాలా చిన్న సైజ్ అయిపోతాయి. జస్ట్ ఆ నెయ్యి అంతా పట్టుకొని లైట్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవడమే. ఇలా నెయ్యిలో కాస్త వేయించుకొని కొంచెం పైనుండి ఉప్పు చల్లుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఇలా కలుపుతుంటేనే మనకి ఆ క్రిస్పీ సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం చేస్తుంది చాలా చాలా సింపుల్ స్వీట్ అన్నమాట, మంచి ట్రెడిషనల్ స్వీట్ కూడా. సో ఇలా మఖానా వేయించేసాం కదా, ఇప్పుడు ఒక కప్పు మనం ఎంత అయితే మఖానా తీసుకుంటున్నామో దానికన్నా కొంచెం తక్కువ బెల్లం తీసుకోవాలి. బెల్లం కొంచెం తడిచేంత నీళ్లు పోసుకోవాలి. బెల్లం కరగడానికే మనం నీళ్లు పోస్తున్నాం అన్నమాట. ఈరోజు జొన్న అటుకులతో, బియ్యం అటుకులతో, ఇలా రకరకాల అటుకులతో, అలాగే రకరకాల పేలాలతో ప్రసాదం చేస్తారు. ప్రసాదం చేసి తులసమ్మకి పెడతారనమాట. నువ్వులు వేయించి చక్కగా పొడి చేసి బెల్లం కలిపి కూడా ప్రసాదంగా పెడతారు. ఎప్పుడైనా సరే మీరు గమనించారో లేదో, కార్తీక మాసం మటుకి మనకి ఆ ఫుల్ మంత్ మొత్తం చాలా చీకటిగా ఉంటుంది. చలికాలం స్టార్ట్ అవుతుంది, చాలా చీకటిగా ఉంటుంది. ఇప్పుడంటే మనకి లైట్స్ ఉన్నాయి కాబట్టి సాయంత్రం అవగానే లైట్స్ వేసుకుంటాం. పాతకాలంలో లైట్లు లేవు కాబట్టి కార్తీక మాసం దారి పొంట వెళ్ళే వాళ్ళకి వెలుగు రావాలని చెప్పేసి ఆ నెల మొత్తం కంటిన్యూగా ఇలా అన్ని దీపాలు పెట్టేవాళ్ళు అనమాట. స్ట్రీట్ మొత్తం దీపాలు పెడితే ఆ వెలుగులో మనుషులు నడిచేవాళ్ళు. అదే ఆనవాయితీ ఇప్పుడు మనకి అలవాటు అయిపోయి ఈ కాలం మొత్తం, ఇంకా ఈ నెల మొత్తం మనం చక్కగా దీపాలు పెడతాం. అసలు దీపావళి అంటేనే దీపాల వరస. దీపావళి నుండి స్టార్ట్ అయ్యి కార్తీక పౌర్ణమి వరకు మనం దీపాలు వెలిగిస్తూ ఉంటాం. అండ్ ఈరోజు టపాకాయలు కూడా మనం కాలుస్తాం. ఇలా కార్తీక పౌర్ణమిని కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం కదా. చక్కగా బెల్లం పాకం వచ్చేసింది. ఇలా నీళ్ళల్లో వేసేసి చూడండి, నీళ్ళల్లో వేస్తే ఇలా గడ్డ కట్టాలన్నమాట. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న మఖానా ఉన్నాయి కదా, దానిపైన పాకం వేసేసుకున్నాం. ఇలా ఇలా కలుపుకోవడమే. మరీ ఎక్కువ పాకం ఒకేసారి పాకంలో వేయకుండా ఇలా మనకి ఎంత కావాలో అంత మిక్స్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మరీ తీయగా ఉన్నా తినలేం కదండి. ఇంకా కొంచెం పాకం ఇలా వేసేసి అద్భుతంగా ఉంటుంది అసలు. ఇప్పుడు దీనిపైన కాస్త సొంటి పొడి ఇలా తగిలిస్తే సూపర్. చల్లగా అయ్యే లోపలే మంచిగా మిక్స్ చేయాలి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది. ఇప్పుడు వీటిని బౌల్లో వేసుకోవడం అంతే. మఖానా బెల్లం పాకం రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ఇంతకుముందు మనం తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ టిక్కా పులావ్ కూడా తెచ్చేసుకున్నాం. మఖానా బెల్లం పాకం తయారీ విధానం: ముందుగా మూకుడిలో నువ్వులు వేసి వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో కాస్త నెయ్యి వేసి పచ్చి కొబ్బరి, జీడిపప్పు వేసి వేయించుకొని గిన్నెలోకి తీసుకొని అదే నెయ్యిలో మఖానా వేసి లైట్ గా వేయించుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే వేడి కడాయిలో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకొని బెల్లం పాకం వచ్చిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మఖానా మిశ్రమంలో బెల్లం పాకం వేసి కాస్త కలుపుకున్న తర్వాత సొంటి పొడి వేసుకొని కాస్త మిక్స్ చేసుకుంటే మఖానా బెల్లం పాకం అవుతుంది. ఇన్ జనరల్ గా మనకి బిర్యానీ ఉంటేనే పండగ అనిపిస్తుంది. మరి పండగ రోజు చక్కగా మనం పన్నీర్ పులావ్ చేసుకున్నాం. అలాగే మనందరికి ఎంతో ఇష్టమైన మంచి స్వీట్ కూడా తయారు చేసుకున్నాం. రెగ్యులర్ గా చేసుకున్నట్టు ఎక్కువ నెయ్యి, ఆయిల్, షుగర్ వేసుకోకుండా सिंपल గా బెల్లం పాకంతో చేసుకున్న మఖానా బెల్లం పాకం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ టిక్కా పులావ్ కూడా చాలా బాగుంటుందండి. నేను చేసినట్టుగా యాజ్ ఇట్ ఇస్ గా ఇలాగే తయారు చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా పండగ రోజు పండగ జరుపుకున్నట్టే ఉంటుందన్నమాట. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.